నమస్తే, నేను మీ సుగుణ నాయుడు. ప్యాకేజ్ స్టార్ అంటూ ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న మంత్రి రోజా ఈరోజు ఒక ప్యాకేజ్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దేవేందర్ చందాపూర్. సార్ నమస్తే. నమస్కారం మేడం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైసీపీ పార్టీ ఎప్పుడు చూసినా మనం నా ఎస్టీలు నా బీసీలు అంటూ ఉంటది. అలాంటి వైసీపీ పార్టీ ఈరోజు ఒక దళిత మహిళకు అన్యాయం చేసింది, దీనిపై మీరేమంటారు? అసలు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలక్షన్ లో రాకముందు ప్రజలను మభ్య పెట్టడానికి, ఒక ఓటు బ్యాంకింగ్ పెంచుకోవడానికి, తనకు కావాల్సిన ఓటు బ్యాంకింగ్ కోసం ఎంత దిగా జారింది అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే అర్థమవుతుంది. ఎలక్షన్ ముందు బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఇతర కులాలకు సంబంధించిన నాయకులు గాని అందరు కలుపుకొని అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు చేస్తున్న ప్రకారం చూస్తుంటే వాళ్ళది వాళ్ళ దందాలు గాని వాళ్ళ ఇసుక మాఫియాకి సంబంధించిన గాని ప్రజల పైన వాళ్ళు చేసే దౌర్జన్యాలు గాని ఈ ఒక విషయం చూస్తుంటే రోజా విషయం గారి విషయం చూస్తుంటేనే మనకు పర్టికులర్ గా అర్థమవుతుంది. అంటే ప్రభుత్వం మాది దానికి మేం చేసినా కప్పిపుచ్చుకొని పోతుంది ప్రభుత్వంలో, విమర్శించే వాళ్ళు ఎవరు ఉండరు ప్రజాస్వామ్యంలో అని ఒక దురంకరణ పాలనకు గురిపెట్టినట్టు అనిపిస్తున్నది. ఒక దళిత మహిళ అని తెలిసి కూడా తన దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా ఉండి రోజా గారు ఇలా చేయడం అనేది సిగ్గుచేటు విషయం. ఇది దీన్ని ఎక్కడ కూడా ఎవరు ప్రోత్సహించడం అనేది ఉండదు, అందరు విమర్శించడం ఇంకే ఉంటది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు సేవ చేసేటట్టు ఉండాలి, కానీ ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని ప్రజలకు పదవులు ఇస్తాము అనేటట్టు ఉండదు. అలా అయినప్పుడు పాలన ఎలా అవుతుంది, ప్రజలకు చెరువైన పాలన ఎలా అవుతుంది? ఈ విషయంలో మనకు పర్టికులర్ గా ఏంటంటే దురంకరణ పాలన అనేది మొదలయ్యింది ఈ 4 సంవత్సరాలు వాళ్ళు చేసిన అనేది ఒక్క దాంట్లోనే పర్టికులర్ అయిపోయింది. రోజానే కాదు, వైఎస్సీపీకి సంబంధించిన ఇతర నాయకులు కూడా చాలా సందర్భం చాలా దాడుల విషయంలో కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్ పైన కానీ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళ దాడులు చాలా ఉన్నాయి. విద్యా వ్యవస్థల పైన కానీ ఇతర సంస్థల పైన కానీ అనేక దాడులు ఉన్నాయి, కానీ వాళ్ళ ప్రభుత్వంలో కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని రోజులు కవర్ చేసుకోరు. ఇప్పుడు ప్రభుత్వము ఎలక్షన్ వస్తున్నది కాబట్టి ప్రజలు అనేవాళ్ళు ఎన్ని రోజులైనా ఓపిక పట్టడం అనేది కొంతమేరకే ఉంటది. ఇప్పుడు ఓపిక నశించిపోయింది ప్రజలకు, వాళ్ళు చేసే పాలనకు ఎవరు సహించుకోలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసే దురంకార పాలన ప్రజలకు ఎవరికి నచ్చట్లేదు. వాళ్ళు ఏ చేసిన దందాల విషయంలోనే పొలిటికల్ అంటేనే కూడా దందాగా మార్చేసారు వాళ్ళు. మనకు అర్థమైపోతుంది, ఒక బిజినెస్ లాగా మేము ఓటు వేసాము 5 ఇయర్స్, మీరు మాకు ఓటు వేశారు, ప్రజలు మాకు ఓటు వేశారు అనేది మర్చిపోయి మేము వాళ్ళకి డబ్బులు పంచాము, వాళ్ళకి ఎలక్షన్ డబ్బులు పంచాము, 5% వస్తే 10% మేము దగ్గరికి తీయాలనేది ఒక ఆలోచన పెట్టుకురు. ప్రజాస్వామ్యం కోసం వాళ్ళు ఎక్కడ కూడా పనిచేయడానికి ఆస్కారం అనేది ఈ 4 ఇయర్స్ లో మనకు అనిపించినట్టు లేదు. దురంకారణ పాలన అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఈ రోజా గారిది చాలా, ఈ నగరీలో చాలా అన్యాయాలు అనేది ఇంకా చాలా ఉంటాయి, వెలుగు చూడడం అనేది ఇంకా మునుముందు చాలా బయటపడుతుంటాయి. అధికారం వాళ్ళు ఉన్నది కాబట్టి ఇన్ని రోజులు మభ్యపుచ్చడం అనేది, ప్రజల్ని పోలీసులతో ఒత్తిడి చేయడం అనేది, మధ్యతరగతి కుటుంబాలను కానీ చిరు వ్యాపారాలను కానీ అనేది ఇంకా చాలా పెద్ద, రోజా గారిది కాదు ఇతర నాయకులు కూడా వైఎస్ఆర్సీకి సంబంధించిన నాయకులు కూడా ప్రతి ఒక్కరు ఉన్నారు. అలాగే సార్, ఇప్పుడు అదే దళిత మహిళ దగ్గర ఒక పదవి ఇస్తానంటూ మంత్రి రోజా దాదాపు ఒక 70 లక్షలు దాకా డిమాండ్ చేసి వాళ్ళు ఇవ్వలేము మేము అంటే 40 లక్షలైనా ఇవ్వండి అని చెప్పేసి ఆమె దగ్గర ఒక పదవి ఆశ చూపించి 40 లక్షల దాకా తీసుకుంది. ఇప్పుడు మీరు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు నా డబ్బు నాకు ఇచ్చేయండి అని ఆ మహిళ ఎంతో ప్రాధేయపడుతున్నా కూడా ఆమె దానికి స్పందించట్లేదు. అసలు ఇలాంటి ఆటల పైన ఎలా ఆలోచించాలి ఇలాంటివి? అంటే రోజా కూడా ఇలాంటి ఎన్నోసార్లు విమర్శించింది. రోజా ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ ని అనేది, తను ఒక ప్యాకేజ్ స్టారు, తను తీసుకుంటాడు ప్యాకేజ్లు ఇలాగా అలాగని ఎన్నోసార్లు విమర్శించింది. అలాంటిది ఈరోజు ఆవిడ నిజస్వరూపం ఏంటో ప్రజలు చూస్తున్నారు, దీనిపై ఏమంటారు? అసలు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొడాలి నాన్నగారు కానీ ఇతర నాయకులు కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా సీనియర్ మోస్ట్ నాయకులంతా వాళ్ళ ప్రభుత్వం ఉందని ప్రతిపక్షం ఉన్న పార్టీలపై విమర్శలు చేయడం అనేది, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఎక్స్ సీఎం ఆయన పైన విమర్శలు చేయడం అనేది కానీ ఇవన్నీ ఒక పర్టికులర్ గా మనకు ఇప్పుడు అనిపిస్తున్న విషయాలు చూస్తుంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఎలాంటి తప్పు లేకుండా వాళ్ళకి ఏదో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన కానీ
ఇలాంటి మాటలు మాట్లాడే అనేది చాలా దురంకరమైన పాలన అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటి, ప్రజాస్వామ్యంలో ఒక టౌన్ లో మున్సిపాల్లో వార్డ్ మెంబర్ సారీ కౌన్సిల్ గెలిచినాక ఇనామెస్ అందరు ఓకే అయినాక ఆమెని పదవి ఇవ్వకుండా, ఆమె దగ్గర డబ్బులు తీసుకొని ఆమె పదవి ఇవ్వకుండా, ఒక దళిత మహిళ ఆమె మళ్ళా ఆమె దగ్గర డబ్బులు లేకుండా బయట అప్పులు చేసి తీసుకొచ్చి రోజా గారికి ఇవ్వడం అనేది సిగ్గుచేటు. ఇది రోజా గారు తీసుకోవడం అనేది సిగ్గుచేటు. ఆమె సంబంధించిన వాళ్ళ తమ్ముడు గాని, కుమారస్వామి గాని, ఆయన అనుచరుడు గాని, సత్య గాని, వీళ్ళు ఇలా చేయడం అనేది రౌడీజం లాగా అనిపిస్తుంది. ప్రజాస్వామ్యం ప్రకారం వెళ్తున్నట్టు అనిపిస్తలేదు. రోజా గారు ఒకప్పుడు విమర్శించిన వాళ్ళు, మరి ఇప్పుడు తనేం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి పైన గాని, మన పవన్ కళ్యాణ్ గారి పైన గాని విమర్శించడం చేయడం అనేది చూసాం గత ప్రభుత్వం ప్రతిపక్షంలో వీళ్ళు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు తను చేస్తున్నది ఏంటి? ప్రజాస్వామ్యంకి ఏం మెసేజ్ ఇస్తుందా? అంటే నేను మంత్రి అయినా నేను ఏమైనా చేయొచ్చు, నేను ఒక స్టార్ ని ఇక చూడండి మీరు. అదే నగరీలో డెవలప్ చేసిన 10 ఇయర్స్ అని చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్క దగ్గర ఎక్కడ చూసినా ఇలాంటి కుంభకోణాలు అనేది బయటపడుతుంటాయి, ఒకటి ఒకటి తీసుకుంటే బయటకు వస్తుంటాయి. ఇప్పుడు తన రోజా గారి జీవితం ఏంటవుతుందని ఏంది ఎలక్షన్ తర్వాత అనేది తనకే తెలియదు. ఆమె యువ సపోర్ట్ తో జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ తీసుకొని ఇతర నాయకులు గాని, వాళ్ళ దయసీపు సంబంధించిన నాయకులు గాని రౌడీజానికి అనేది మార్క్ అనేది కనిపిస్తుంది. రోజా గారు ప్రజలు నా వాళ్ళు అని చెప్పుకొని గెలిచినప్పుడు ప్రజాస్వామ్యంలో నగరీలో నా ఇల్లు లాంటిది ఇది, నేను ఒక 10 ఇయర్స్ ఇక్కడనే గెలిపించారు, నాకు నగరీ అంటే తెలియదు అసలు, నాకు ఇంటర్వ్యూలో చూస్తుంటే అర్థమైపోతుంది, నాకు పుట్టినిల్లు లాగా అయిపోయింది, నగరీ అంటే రోజా రోజా అని నగరీ అంటే సొంత నియోజకవర్గంలోనే దందాలు చేయాలి అని చెప్పేసి మన రాజ్యాంగం రాసి పెట్టించింది ఆమెకు. అది కూడా ఒక దళిత మహిళ దగ్గర తీసుకోవడం అనేది. అంటే వీళ్ళు నాయకులు ఎలా ఉన్నారంటే, వాళ్ళు వైసీపీ సంబంధించిన నాయకులు వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కోసం ఒక దళితని ముందట పెట్టుకోని ఎలక్షన్ మూమెంట్ లో వాడుకొని సెంటిమెంట్ గా గెలవడం అనేది మనం చూసాము. ఇప్పుడు నెక్స్ట్ కూడా అదే రిపీట్ చేద్దాం అనుకోరు, కానీ వాళ్ళ పాలన అనేది ఎవరికి నచ్చట్లేదు. ఎస్సీ కేటగిరీకి సంబంధించిన గాని, మైనార్టీ కేటగిరీ సంబంధించిన గాని, బీసీ సంఘాల నాయకులు గాని, కాపు సంఘాల నాయకులు గాని, ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారు వీళ్ళ పాలన ఎలా ఉందని. రోజా గారు గెలుస్తారు నగరీలో అనేది నాకు తెలిసి అయితే ఇంకా భవిష్యత్తు ఉండదు అనుకుంటున్నాను. నగరీలో ఒక దళిత మైన పైన ఇలా చేసిందంటే ఇంకా ఎంత మంది పెద్దవాళ్ళ పైన ఏం చేసిందో, ఎన్ని దందాలు చేసిందో, ఒక మంత్రి పదవి వచ్చిందని చెప్పేసి అంత సపోర్ట్ కూడా వైసీపీ సంబంధించి సపోర్ట్ ఉంది కాబట్టి, వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ దురంకరణ పాలనకు ఆగలగట్టడం అనేది చూస్తున్నాం మనం. సార్ ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత నగరీలో వైసీపీ నుంచి రోజాకి మళ్ళీ ఏమన్నా నిలబడే ఛాన్స్, లేకపోతే ఆవిడికి టిక్కెట్ ఇస్తాది వైసీపీ అని ఏమన్నా ఉంటదంటారు? అసలు వైసీపీ తిరిగి మళ్ళీ ఆవిడికి టిక్కెట్ ఇస్తాదా నగరీ నుంచి నిలబడడానికి? నగరీలో ఎలా ఉందంటే ఇప్పుడు ఈ విషయం చూసుకున్నప్పటి నుంచి కూడా, ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు చూసినప్పటి నుంచి కూడా డెవలప్ చేసినట్టు రోజాగా చెప్పుకున్నాం. కానీ ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఒక వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్, సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ, జెడ్పీటీసీ నుంచి ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపల్ మెంబర్స్ కానీ అందరు సపోర్ట్ ఉన్నప్పుడే ఎవరైనా ఎమ్మెల్యే గెలుస్తారు. ఒక కాన్ఫిడెన్స్ కి సంబంధించిన విషయానికి వస్తే ఎవరు కూడా ఇప్పుడు పాలన అనేది కూడా కరెక్ట్ ఉందని ఎవరు కూడా చెప్పడం లేదు. విమర్శలే అన్ని దాడులు చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసిన భూదాందాలు కానీ, ఒక జెడ్పీటీసీలను కూడా బెదిరించడం కానీ, ఒక మున్సిపల్ చైర్పర్సన్ కూడా బెదిరించడం కానీ, ఒకటి వార్డ్ కౌన్సిలర్లను బెదిరించడం కానీ, సర్పంచ్లని ఎంపీటీసీలని దురంకరణ పాలన అనేది వీళ్ళు పోలీసులను అడ్డు పెట్టుకొని చేయడం అనేది చేస్తున్నారు. కాబట్టి నాకు తెలిసి నెక్స్ట్ టికెట్ వైఎస్ఆర్సీపీ సంబంధించి అక్కడ టికెట్ కూడా ఇస్తే స్టేట్ లో ఉన్న సీట్లు కూడా రావనుకుంటున్నాను నేనైతే. ఇంకా టికెట్ రోజా గారికి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఒకవేళ ఇప్పుడు రోజాకి ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ తరపు నుంచి నగరీలో ఎవరు నిలబడతారు? తెలియదు కాదు, ఇంకా వైసీపీకి సంబంధించిన టికెట్ నగరీలో గెలుస్తారనే ఊహాగానాలు కలవ కలడమే తప్ప గానీ గెలుస్తారనేది, ఏమన్నా ఛాన్స్ ఉంటే టీడీపీ కానీ, జనసేన కానీ, ఇతర పార్టీలకు ఉంటుండొచ్చు. కానీ నాకు తెలిసి అయితే జనసేనకు టీడీపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది. టీడీపీ గురించి అంటే ఆమె మీద పోటీ చేసిన గాలి భాస్కర్ సంథింగ్ ఏదో ఉన్న పేరు, ఆయన మంచి నాయకుడే, ఆయన గెలుస్తుండొచ్చు అనుకుంటాను నేనైతే. ఏమైనా ఛాన్స్ ఉంటే టీడీపీ కానీ, జనసేన కానీ, ఈ రెండిట్లో వాళ్ళు రెండు ఒకటి కలిసి వెళ్తున్నాయి కాబట్టి వీళ్ళకి గెలిచే ఛాన్స్ ఉంటుంది. కానీ వైసీపీ మాత్రం వైసీపీకి టికెట్ రాదు, కష్టమే. ఎందుకంటే నగరీలో డెవలప్ చేసిన పక్కన పెట్టండి కానీ అన్యాయం చేసిన అనేది బయటికి పడుతుంది. ఇప్పుడే ఇలా ఉందంటే, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా ఉందంటే, ప్రభుత్వం లేనప్పుడు ఎలాంటివి వస్తాయో బయటికి చూడదు అనమాట. రోజా గారికి టికెట్ ఇవ్వడం అనేది వైఎస్సీపీకి
తన మీద తన తీసుకోవడమే, ఇంకా పల్కాయ తీసుకోవడమే తన మీద మీకే నాకు తెలిసి. ఇది కరెక్ట్ కాదు, ఇవ్వకపోవడమే మంచిది. ఇవ్వకపోవడమే మంచిదండి. సో చూసారు కదా, మరో రాజకీయ అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే సార్. నమస్కారం మేడం.